డ్రిల్లింగ్ చేస్తున్న ఈ పాయింట్ క్రాస్ చెకింగ్ చేసుకున్న వ్యక్తి వచ్చేసి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఈయన రైతే కాకుండా డివైనర్ కూడా, అంటే డౌజింగ్ మెథడ్తో బోర్ పాయింట్లు చూసే వ్యక్తి. ఎల్ట్రాడ్ మెథడ్ ద్వారా అతనే పొలంలోనే ఆయన పాయింట్ పెట్టుకొని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ పాయింట్లో మనము మూడు లేయర్లు గుర్తించడం జరిగింది. మూడు డైరెక్షన్లో మూడు దారులు అన్నది ఇవ్వడం జరిగింది. దాంట్లో వచ్చేసి మనకు రెండు దారులు వచ్చేసి ఒట్టి పొరలే చూపించడం జరిగింది. ఒకటే దారిలో వాటర్ జోన్ నడి చూపించింది. ఈ విధంగా అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు ఇంచ్ వరకే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్సిమం. మనకు డెప్త్లు కూడా మనకు ఎంత లోతు వరకు అనేది చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే ఇతను ఆ పాయింట్ డ్రిల్లింగ్ చేయడం జరిగింది. చెప్పినంత వరకు మనం ఎంత చెప్పామో ఆల్మోస్ట్ అంతవరకు మాత్రమే వాటర్ రావడం జరిగింది. అది ముందే డ్రై ఏరియా అండి. అది ముందే ఈ కాలం వర్షాకాలం వచ్చేసి అంటే వర్షాలు లేవు. ప్రజెంట్ అయితే ఓసీ బోర్లు కూడా తగ్గిపోయాయి గ్రౌండ్ వాటర్ అనేది. ఆ విధంగా అతను డౌజర్ డివైనర్ అయినప్పటికీ ఆయనకు అనుమానంతో మనల్ని కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ క్రాస్ చెకింగ్ చేసి పూర్తి డేటా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రైతులు వచ్చేసి బోర్ పాయింట్ వేసే ముందల లోకల్లో చూసేటటువంటి టెంకాయ వ్యక్తులు డౌజర్స్ కానీ ఎవరైనా కానీ గ్యాప్లు దారులు కలిపి పాయింట్లు ఇస్తారు. కానీ అవి కాలు గ్యాప్ల వాటర్ గ్యాప్ల అనేది కరెక్ట్గా అంచనా వేయలేరు. అందరికీ ఆ అనుభవం ఉండదండి. అటువంటి రైతులు ఒకరి విన్నే డిపెండ్ అయ్యి రెండు మూడు బోర్లు వేసి దాంట్లో ఒక రెండు బోర్లు ఫెయిల్ అయ్యి ఒక బోర్ సక్సెస్ అవుతుంటుంది. ఆ రెండు బోర్ల పైసల్లో దాదాపు 100,000 రూపాయల వరకు నష్టపోవడం జరుగుతుంది. ఆ విధంగా రైతులు అనవసరంగా నష్టపోకుండా ఇచ్చిన పాయింట్లనే బెస్ట్ పాయింట్ ఏదనేది క్రాస్ చెకింగ్ పద్ధతి ద్వారా మనం క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా ఇచ్చిన 3-4 పాయింట్లలో బెస్ట్ పాయింట్ ఏదనేది క్రాస్ చెకింగ్ చేసి దాంట్లో ఒక్కొక్క పాయింట్ క్రాస్ చెకింగ్ చేసి దాంట్లో బెస్ట్ పాయింట్ ఏదనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు అనవసరమైన పాయింట్లు వేసుకొని డ్రిల్లింగ్ బోర్లు ఫెయిల్ అయ్యి నష్టపోకుండా ఇచ్చిన పాయింట్లను బెస్ట్ పాయింట్ ఏదనేది పూర్తి క్లారిటీ దొరుకుతుంది అన్నమాట. బోర్ వేయకముందే రైతుకు ఈ పాయింట్ మీద పూర్తి అవగాహన వస్తుంది అన్నమాట. పెట్టించుకున్న పాయింట్ మీద పూర్తి అవగాహన వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా బోర్లు వేసే రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఓకే.